సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో మంత్రులు పలు ప్రధాన అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా రాష్టంలో న్యూ లిక్కర్ పాలసీ నివేదికను ఆమోదం తెలపనున్నారు. ఇటీవలే బుడమేరు బెజవాడను ముంచెత్తింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బుడమేరుకు మరమ్మతులు లైనింగ్ పనులు చేయించేందుకు ఆమోదం తెలపనుంది కేబినెట్. అలాగే రేపటి నుంచి రాష్టంలో 75 అన్న క్యాంటీన్లు ప్రారంభం కానుండగా వాటిపై కూడా కేబినెట్ ఆమోదం ముద్ర వేయనుంది. ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతున్నది. కొన్ని కీలక విషయాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, చెప్పండి, 2 గంటలుగా ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతూనే ఉంది. ఎటువంటి అంశాలపై ప్రధానంగా ఈ రోజు కేబినెట్ లో ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తోంది? ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఏపీ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపైన చర్చ జరుగుతున్నట్లు కూడా సమాచారం. ప్రధానంగా నూతన లిక్కర్ పాలసీ పైన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోబోతోంది. ఇప్పటికే మంత్రుల కమిటీ సిఫార్సులు కూడా కేబినెట్ ముందుకు వచ్చాయి. అయితే ఏపీలో నూతన మద్య విధానం 1 అక్టోబర్ నుంచి అమలు చేయబోతున్నారు. 5 రాష్ట్రాలు అధ్యయనం చేసిన తర్వాత కూడా నూతన పాలసీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రైవేట్ వ్యక్తులకు మద్యం అమ్మకాలకు సంబంధించి అనుమతులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది నట్లు కూడా తెలుస్తోంది. మరి కాసేపట్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీనితో పాటు బీసీలకు సంబంధించిన రక్షణ చట్టం, అదేవిధంగా బీసీ కార్పొరేషన్ల బలోపేతంతో పాటు బీసీ జనగణన సంబంధించిన అంశాలపైన కూడా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీని మీద కూడా కేబినెట్ కొన్ని నిర్ణయాలు, కొన్ని సూచనలు కూడా ప్రభుత్వంకి చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. దీనితో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్ సమావేశంలో అభినందించారు. ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 13,326 గ్రామ సభలు నిర్వహించి పంచాయతీరాజ్ శాఖ ద్వారా కూడా ఒక రికార్డు సృష్టించారంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా అభినందించారు. ఇది ఖచ్చితంగా గ్రామ స్వరాజ్యం ద్వారా రాష్ట్ర ప్రగతి ముందుకెళ్తుంది. పంచాయతీల నిర్వహణ విషయంలో కూడా శాఖ పరంగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి సేవలు కావచ్చు, ఆయన పనితీరును కూడా మంత్రివర్గ సభ్యులు కూడా అభినందించిన పరిస్థితి. పవన్ కళ్యాణ్ పనితీరును ఒక స్ఫూర్తిదాయకంగా కూడా ఉందంటూ కూడా సహచర మంత్రులు కూడా కేబినెట్లో చెప్పినట్లు కూడా తెలుస్తోంది. ఇక దీనితో పాటు ఇతర అంశాలు, ఇటీవల వచ్చినటువంటి వరద బాధితులు కూడా రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం కూడా ప్రకటించింది. వాటి అమలు చేసే విషయంతో పాటు బుడమేరులో ఇక వరద ముంపు రాకుండా నష్ట నివారణ చర్యలు చేపట్టాల్సిన అంశాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా గేట్లు, ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి గేట్లు, అదేవిధంగా కరకట్ల నిర్వహణ పైన కూడా చర్చ జరుగుతోంది. వీటితో పాటు పలు సంస్థలకి భూ కేటాయింపులకు సంబంధించిన అంశంపై కూడా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తూ ఉంది. ఆ కేటాయింపులు ఉండే అవకాశం ఉందనే భావన కనిపిస్తూ ఉంది. ఇక వీటన్నిటితో పాటు ప్రధానంగా ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ కూడా కొంత చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. శాంతి భద్రత విషయంలో ప్రభుత్వం ఇప్పటికే చాలా సిస్టమేటిక్ గా ఎవరు చేసినా శిక్షించాలంటూ కూడా ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. ల్యాండ్ ఆర్డర్ విషయంలో ఎవరైనా కుట్రపరమైన అంశాలు కనుక చేస్తే సహించేది లేదనేది కూడా మరొకసారి కేబినెట్లో చర్చకు వచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇంకా అనేక అంశాలపైన కూడా చర్చ కొనసాగుతుంది. మరొక గంటలోనే కేబినెట్ సమావేశం కూడా ముగిసే అవకాశం కనిపిస్తూ ఉంది. భవన అయితే అనిల్, ఇక్కడ చూస్తే కనుక ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ గురించి కూడా మన వరదల సమయంలో ఒక కామెంట్ అయితే జరిగింది. దీనికి సంబంధించి కూడా ఈ కేబినెట్ మీటింగ్ లో ఏమైనా చర్చించే అవకాశం ఏమైనా ఉందా? అంటే ఈ కేబినెట్ సమావేశంలో వాలంటరీ వ్యవస్థపైన చర్చకు అవకాశం అయితే లేదు. ఎజెండాలో కూడా ఈ అంశం అయితే లేదు. ఖచ్చితంగా రాబోయే త్వరలోనే వాలంటరీ వ్యవస్థపైన కూడా ప్రభుత్వం నిర్ణయం చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ అనిల్.